हाय फ्रेंड्स, वेलकम टू क्रेजी रेसिपीज। नीनु मी माद्रीनी। इवाल्ट मन टेस्टी रेसीपी एंटंटे रेंडु रकाल चूद्दामंडी। मोदटिदैते आलू कटलेट्स, इंकोकटैते गोधुम पिंडि तोटि कटलेट्स। ई रेंडु रकाल कटलेट्स कूडा चाला अंटे चाला टेस्टीगा उंटाई। अलागे तयार चेसुकोवडं कूडा चिटिकिलो तयार चेसुकोवच्चंडी। పిల్లలకి మీరు ఈ రెండు రకాల కట్లెట్స్ ఒక్కసారి తయారు చేసి పెట్టారే అనుకోండి, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. దీనికోసమని ఇక్కడ నేను ఆలు కట్లెట్స్ తయారు చేసుకుంటానికి ముందుగా ఇక్కడ నేను రెండు బంగాళాదుంపల్ని చిన్న చిన్నవి తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దవైతే ఒకటే తీసుకోవచ్చు. ఈ బంగాళాదుంపల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఉడకపెట్టుకున్న బంగాళాదుంపల్ని మనం చేయితోటి ఇలాగా మెత్తగా తయారు చేసుకోవాలి. ఇలాగా మెత్తగా అయిన బంగాళదుంపలోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు, అలాగే అర స్పూను కారము, అర స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడిని, అలాగే అర స్పూను ఉప్పును కూడా వేసుకోండి. దాంతో పాటుగా దీంట్లోకి ఇలాగా మనం కొత్తిమీర ఆకును కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5-6 రెమ్మలు కొత్తిమీర ఆకును తీసుకున్నాను. అలాగే దీంట్లోకి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ పౌడర్ని కానీ, లేదా మీ దగ్గర కార్న్ ఫ్లోర్ పౌడర్ లేదే అనుకోండి, అప్పుడు మీరు 2 స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. ఈ కార్న్ ఫ్లోరు అలాగే మిగిలిన అన్ని పదార్థాలు కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలవాలి. దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను ముందుగానే చెప్పాను కదా, ఉప్పు, ఉప్పుని ముందుగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ మనకి చపాతీ పిండిలాగా కలవాలి. చేతులకి కొంచెం నూనె తడిని అద్దుకొని ఇలాగ గుండ్రంగా ఉండల్లాగా తయారు చేసుకొని రౌండ్గా ఇలాగ మందంగా మనం కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత మీరు నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదా ఏదన్నా కడాయిని కానీ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకి ఆయిల్ అనేది 3 స్పూన్లు ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం రౌండ్గా తయారు చేసుకున్న ఈ కట్లెట్స్ని పెట్టుకొని 2 నిమిషాల పాటు ఒకవైపు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత దీన్ని ఇంకొక వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా ఇలాగ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని మీరు ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేదే అనుకోండి, మామూలు ప్యాన్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకొని చేసుకోండి. అప్పుడు మీకు అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్లెట్స్ తయారు చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లోకి పుదీనా చట్నీని కూడా తయారు చేసుకోవాలి. పుదీనా చట్నీతో కనుక మనం ఈ వేడివేడి కట్లెట్స్ని తిన్నామే అనుకోండి, ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది. దానికోసం మిక్సర్ జార్ని తీసుకొని ఒక కప్పు పుదీనాకుని, ఒక కప్పు కొత్తిమీర ఆకుని కూడా వేయాలి. ఈ రెండింటితో పాటు 3 పచ్చిమిరపకాయలని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండండి. దాంతో పాటుగా అర స్పూను ఉప్పును కూడా వేయండి. ఇక్కడ నేను ఉప్పు వీడియోస్ క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొంచెం ఉప్పుని వేసి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవటమే. ఈ కట్లెట్స్లోకి పుదీనా పచ్చడి అలాగే టమోటా కచ్చప్ పెట్టిస్తే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు తయారు చేసి చూడండి ఈ కట్లెట్స్. పిల్లలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తయారు చేయించుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. సో ఈ కట్లెట్స్ అయితే మీకు నచ్చాయనుకుంటున్నాను. తయారు చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన తర్వాత రెసిపీ గోధుమ పిండితోటి ఆలూ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. ఈ కట్లెట్స్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి, స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టి చేసేయచ్చు. అలాగే మనము అప్పటికప్పుడు ఇవి వీటిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం చూద్దాము. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా మనం కట్లెట్స్కి పిండిని కలుపుకోవాలి. దాదాపుగా ఇక్కడ మైదా పిండి వాడతారండి అందరూ, కానీ ఇక్కడ నేను హెల్దీగా ఒక బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండితో పాటుగా దీంట్లోకి అర స్పూను ఉప్పును కూడా వేద్దాము. అలాగే అర స్పూను నూనెను కూడా వేసి ముందుగా ఉప్పు నూనె అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగ కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుందండి, మరి మనం ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. అంటే
లైట్ గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళను యాడ్ చేసుకోండి. అప్పుడు కట్లెట్స్ అన్ని కూడా మీకు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకేసారి ఎక్కువ నీళ్ళను వేయొద్దు. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీలకు పిండి ఎలాగైతే కలుపుకుంటామో అంతకన్నా కొంచెం ఎక్కువ గట్టిగా కలుపుకోండి. తర్వాత అర స్పూన్ ఆయిల్ని పైన వేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. బాగా కలిసేలాగా కలిపి దీని మీద మూత పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకుందాము. ఈలోపు మనం ఆలు కర్రీని తయారు చేసుకుందాము కట్లెట్స్లోకి. ఇక్కడ నేను ఒక ఉడకబెట్టిన బంగాళదుంపని తీసుకున్నానండి. ఈ బంగాళదుంప మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసుకోండి. ఎప్పుడైనా కూడా బంగాళదుంపని ఉడకపెట్టేటప్పుడు పొట్టుతో సహా ఉడకపెట్టండి. అప్పుడే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను దీంట్లో ఉండలనేవి ఏమీ లేకుండా ఉండటం కోసం ఇలాగా గ్రేటర్ని తీసుకొని మొత్తం అంతా కూడా తురుముతున్నాను. మీరు కావాలంటే చేత్తోనే మెత్తగా అయినా మెదపచ్చు. ఇప్పుడు దీంట్లోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని వేద్దాము. దాంతోపాటుగా ఇక్కడ నేను అర స్పూను మసాలా కారాన్ని వేస్తున్నాను. మసాలా కారం నేను ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే అర స్పూను ఉప్పును వేస్తున్నాను. మీ దగ్గర మసాలా కారం కనుక లేదనుకోండి, ఆ ప్లేస్లో కొంచెం గరం మసాలా వేసుకోండి సరిపోతుంది. అలాగే చిటికెడు పసుపుని, అలాగే రెండు మూడు రెమ్మలు కొత్తిమీర ఆకుని వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా ముద్దలాగా అవ్వాలి. నెక్స్ట్ మనం కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం తయారు చేసుకున్న చపాతీ పిండి ఉంది కదండి, దాంట్లో నుంచి ముందుగా ఒక చిన్న ఉండను తీసుకోండి. కింద కొంచెం పొడి పిండిని చల్లుకోండి, అప్పుడు పీటకి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సన్నగా పల్చగా చేసుకోండి. ఇలాగా పల్చగా తయారు చేసుకున్నాక ముందుగా మనం తయారు చేసుకున్న గోధుమ ఆలు మిక్చర్ ఉంది కదండి, ఆలు మిక్చర్ని కూడా ఇలాగా సన్నగా పొడుగ్గా రౌండ్ లాగా చేసుకోండి. షేప్ అంటే మనం వెజ్ ఫ్రాంకీకి రోల్ చేసుకుంటాం కదా, సేమ్ టు సేమ్ అలాగే అన్నమాట. తర్వాత ఇలాగా మొత్తం అంతా కూడా రౌండ్గా షేప్ చేసుకొని అంచులని ఇలాగా అంటించుకోండి. అప్పుడు మనకి లోపల ఉన్న బంగాళదుంప స్టఫ్ అనేది బయటికి రాదు. అలాగే ఎడ్జెస్ ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఒక చాక్నీ కానీ లేదా పిజ్జా కటర్ని కానీ తీసుకొని వీటన్నిటినీ రౌండ్గా ఇలాగా మనం చిన్న చిన్న కట్లెట్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను రెండు అంగుళాలతోటి ఈ కట్లెట్స్ని కట్ చేస్తున్నాను. తర్వాత జస్ట్ ఇలాగా మనం అరచేతితోటి ఒత్తేయటమే, అప్పుడు మనకి సరిపోతుంది. ఇక్కడ మనం మళ్ళీ అప్పడాల కర్ర పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగ జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. మిగిలిన అన్నిటినీ కూడా ఒక్కసారిగా ఇలాగ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ మీద ఇలాంటి బాండీని ఒకటి పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి షాలో ఫ్రై అంటే మనం మధ్య రకంగా వేయించుకుంటానికి సరిపడా ఒక 4 స్పూన్ల నూనెని వేసుకోండి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రైయే చేస్తున్నాం కాబట్టి ఈ నూనె సరిపోతుంది. దీంట్లోకి ముందుగా 3 నుంచి 4 కట్లెట్స్ దాకా పెట్టుకోండి మీ బాండీ సైజుని బట్టి. ఇలాగా 2 నిమిషాలు ఆగాక రెండు వైపులకి తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. చూసారా, మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అవ్వాలండి. తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూసారా, ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప గోధుమ పిండితోటి కలిపి తయారు చేసిన కట్లెట్స్ తయారైపోయినాయి. ఈ రెండు రెసిపీలని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు రెండు కూడా బాగా అంటే బాగా నచ్చుతాయి. రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం అసలుకి మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.